పాచిపోయిన వెన్నను శ్రీకృష్ణుడు దొంగిలించాడని భాగవతం అభివర్ణించింది. ఏమిటా కథ మాకు వివరిస్తారా? బాగుందమ్మ. స్వామివారి యొక్క ఆ విశేషాలని భాగవతము చక్కగా దశమస్కంధంలో చెప్పింది. ఆ కృష్ణ లీలలు, లీలాసుకుడు అని చెప్పి మహానుభావుడు ఉన్నాడు. ఆయన శ్రీకృష్ణ కర్ణామృతం అని చెప్పి అద్భుతమైనటువంటి ఒక గ్రంథం రాశాడు. కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం అని చెప్పి మన ప్రసిద్ధమైనటువంటి శ్లోకమును చూడండి. ఈ శ్లోకం రచించినటువంటి వాడు లీలాసుకుడు. అది కృష్ణ కర్ణామృతంలో మనకు దొరుకుతుంది. ఆ కృష్ణ కర్ణామృతంలోనే అద్భుతమైనటువంటి లీలలు ఎలాగంటే, ఊరికి ఒకటి మనకు ఉదాహరిస్తాను. తన అమ్మ దగ్గర పడుకున్నాడట ఒళ్ళు కృష్ణుడు ఇలా పడుకున్నట్ట, బాలకృష్ణుడు ఒళ్ళో పడుకున్నట్ట, యశోదమ్మ ఒళ్ళో పడుకున్నటువంటి సమయంలో అమ్మ రామాయణం చెప్తోందట. రాముడు అనేటువంటి వాడు ఉన్నాడు, ఇలా జరిగింది, ఇద్దరు వనవాసానికి వెళ్ళారు. కృష్ణుడికి చెప్తోందట, ఆయన కల్పించినటువంటి కథ, ఇలా జరిగింది అని చెప్తూ, ఇలా లంకలో ఉండేటువంటి రావణాసురుడు అనేటువంటి రాక్షసుడు వనవాసంలో ఉన్నటువంటి సీతమ్మని ఎత్తుకుపోవటానికి వచ్చాడు అని అంతవరకు చెప్పిందిట. వెంటనే ఈ కృష్ణుడు, సౌమిత్రి లక్ష్మణ ధనస్సు ఎక్కడ అందుకు అన్నట్టు. అంటే తన పూర్వ స్మృతి ఈయన గుర్తుకు తెచ్చుకున్నాడు. ఇలా తమాషాగా మనకి ఆనందం కొలిపేటువంటి సంఘటనలు ఆయన అద్భుతంగా ఈ శ్రీకృష్ణుడి యొక్క లీలల్ని కర్ణామృతంలో మనకి చెప్పారు. అటువంటి లీలల్లోనే ఒక లీల ఈ పాచిపోయినటువంటి వెన్న. రోజు వస్తున్నాడు రా ఈ చిన్ని కృష్ణుడు, వచ్చి ఆ ఉట్టుల మీద ఉన్నటువంటి ఆ వెన్నను దొంగిలిస్తున్నాడు. ఇట్లా కాదు, ఒక 5-6 రోజుల క్రితం ఉన్నటువంటి వెన్నని కనుక మనం కొండలో పెడితే, పాచిపోయిన వెన్న, దాన్ని కూడా దొంగిలించడానికి వస్తాడు కదా. మిగతా వెన్న అయితే కమ్మగా ఉంటుంది, 5-6 రోజుల క్రితం వెన్న అయితే అది పాచిపోయి ఉంటుంది. అది ఒక్కసారి అలా నోట్లో పెట్టుకోబోతూ తన స్నేహితులకి పెట్టబోతూ దాన్ని వాసన చూసి అబ్బబ్బబ్బా అంటాడు. వాడు అలా బాధపడుతూ ఉంటే వాడిని చూసేప్పుడు మనం నవ్వుకుందాము అని ఈ గోపికలందరూ ఏం చేశారంటే, కృష్ణుడు ఏ ఇంటికైతే ఇవాళ దొంగతనానికి వస్తున్నాడో ఆ ఇంట్లో ఈ పాచిపోయిన వెన్న, 5-6 రోజుల క్రితం ఉన్నటువంటి వెన్న, దాన్ని ఒక ఉట్టిలో పెట్టారట. ఈ బాలకృష్ణుడు వీళ్ళని ఆనందింపజేయడం కోసం, ఆయనకి అన్నీ తెలుసు కదా, వచ్చేట వచ్చి ఆ పాచిపోయిన వెన్న ఉన్నటువంటి ఆ కొండని కొట్టి ఆ పాచిపోయిన వెన్నని ఇలా తీసుకున్నట్ట. తీసుకున్న వెంటనే అది గబ్బు కొడుతుంది, వాసన వస్తుంది. అయ్యయ్యో ఇలాంటి వెన్న అని చెప్పి అనుకుంటున్నట్ట. అలా వాసనకి ముఖం తిరస్కృతిగా పెడుతున్నటువంటి ఆ శ్రీకృష్ణుడు, స్నేహితుల వైపు చాలా అసహనంగా చూస్తున్నటువంటి ఆ బాలకృష్ణుడు, మనందరినీ రక్షించుగాక అన్నాడు ఈ పాచిపోయిన వెన్న కథ ఇది.